ఏంటో తెలుసా శిక్ష? దేవుని యొక్క చట్ట ప్రకారం ఎవడైనా చనిపోయాడు అనుకోండి, ఎవడైనా చావాలనుకోండి, దానికి కారణం ఏంటో తెలుసా? పాపం. ఆ పాపం చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష అనుభవించాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి పాపాన్ని కడుక్కోవడానికి ముందు ఆ శిక్షను వేరొకరి మీదకి మళ్ళించాలి. అందుకే పాత నిబంధనలో బలులు వేస్తుంటారు చూసారు, బలులు ఎందుకేశారు? దేవునికి నాన్ వెజ్ ఇష్టమనా, తోటకూర తిన్నానా? కాదే, ఆయనకి బలులు ఎందుకండి, ఆయనకి మాంసం ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఉంది కాబట్టి అలా చదివేసుకుంటాం అంతే. ఆయనకి బలులు ఎందుకు? ఆయన ఎందుకు పశువులను బలేయమన్నాడు పాత నిబంధనలో? ఎందుకో తెలుసా? తెలిస్తే చాలా విచిత్రంగా ఉంటుందండి. దేవునికి చాలా కోపం. ఎవడైనా పాపం చేసేటంటే చంపేయనంత కోపం ఆయనకి. ఆ పాపం కోపం ఉన్నప్పుడు ప్రేమ కూడా ఉంది. మానవులు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఓ పక్క కుమారుణ్ణి దూరం చేసుకోలేడు, మరో పక్క ఆయన న్యాయం శిక్ష విధించకుండా ఉండలేదు. ఇటు శిక్ష విధించాలా, కుమారుడు రక్షించాలా, ఈ రెండింటి మధ్య దేవుడు నలిగిపోతున్నప్పుడు తన హృదయంలో ఉన్న సీక్రెట్ని తానే చెప్పేసుకున్నట్టు. దేవుడు చాలా మంచివాడు అండి, చాలా ప్రేమ. తన కుమారుని దూరం చేసుకోలేక తన శిక్షని, తనను విధించవలసిన ఆ న్యాయబద్ధమైన కొలమానాన్ని కూడా జరిగించడానికి, కుమారుని కాపాడడానికి ఏం చేసేవాడు తెలుసా? రే, ఎవడైనా పాపం చేస్తే వాడు పక్షాన్న జంతువుని బలియండి. జంతువునింటికి బలేయమనేవాడు, దేవుని సన్నిధి దేవుని ఆవరణలోనికి జంతువుని తీసుకొచ్చినప్పుడు జంతువును ఒకేసారి నరికేసరికి దాని ప్రాణం విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చచ్చిపోతుందండి. దేవుడు ఆ త్యాగాన్ని చూసేవాడు, ఈ పక్క వీడి పాపాన్ని చూసేవాడు. దీన్ని చూస్తే తనను తాను తగ్గించుకునే పరిస్థితి, వాడిని చూస్తే కోపం. ఆ రెండింటి మధ్య వాడిని అటు పెట్టి మధ్యలో దీన్ని పెట్టి దీన్ని చూసి వాడిని పొమ్మని ఎవడరి పోరా? చూసారు, తన సీక్రెట్ తనే చెప్పేసాడంటే. అదే కనుక అక్కడ లేకపోతే ఇస్రాయేల్లో ఒక్కడు బ్రతకడు. జంతువులన్నిటినీ ఎందుకు పెట్టాడంటే, బలు ఎందుకేయమన్నాడంటే, ఆయన ఏదో ఆరగించడానికి కాదు, మనల్ని బ్రతికించడానికి అనేకమైన జంతువులు చనిపోయేవాడిని క్రీస్తు పూర్వం. పాపం చేయడం జంతువును బలేయడం, పాపం చేయడం జంతువును మీరు ఎప్పుడైనా చూడండి, మేకలను కోళ్ళని చంపుతున్నప్పుడు ఇంక తినవు నువ్వు, ఇంకా నీకు మనసు ఉండే, మనసు లేకపోతే తినేస్తావు అనుకో. దాన్ని చంపుతున్నప్పుడు ఎప్పుడైనా చూడు, తినాలనిపిస్తుంది, అది విలవిల వెళ్ళి ఆడిపోతుంటుంది. మేకను నరికినప్పుడు చూడండి, అప్పుడప్పుడు దేవుళ్ళ పేరు నరుగుతుంటారు. ఆ నరుగుతున్నప్పుడు ఎంతగా ఇంత దారుణంగా చంపేస్తున్నారనిపిస్తుంది, తినాలనిపించిందండి. దేవుడు కూడా అలానే కూలైపోయేవాడు. తన పిల్లల్ని చంపేయాలన్నంత కోపం ఉన్నప్పుడు, జంతువు బలవుతున్నప్పుడు ఆ జంతువును చూసి పీస్ఫుల్గా మారిపోయేవాడు. క్షమించేసి నా సన్నిధి నుండి వాడిని పొమ్మను, పోయినోడు పోయినట్టుగా ఉండక మరలా పాపం చేసి మరలా జంతువును తెచ్చేవాడు. నరికేడు వెళ్ళిపోవడం, నరికేడు నరికేడు వెళ్ళిపోవడం, నరికేడు నరికేడు వెళ్ళిపోవడం, నరికేడు పాపం చేయడం మానలేదు, కానీ జంతువులు మాత్రం చంపడం నేర్చుకున్నారండి. చివరికి ఎవరైతే పాపాలను తీయాలో, ఎవరైతే రక్షించాలో, ఇప్పుడు యాజకులు కూడా పాపం చేస్తున్నారు, ఇంకెవడ రక్షించేది? ఇక ప్రపంచానికి అర్థమైంది, మనల్ని విమోచించేవాడు, శాశ్వతంగా మన నిత్య జీవంలోకి నడిపించేవాడు ఎవడును లేడు, ఇంక్లూడింగ్ యాజకులు కూడా. అదే ఆ గేయం. ఆ పాఠంలో ఉన్న భావం ఏంటో తెలిసి అదేనండి, ఎవడునూ లేడు, యాజకుడు అపవిత్రుడు, యాజకుని దగ్గరకు వస్తున్న మనుషుడు అపవిత్రుడు, సమాజం అంతా అపవిత్రం, సమాజం అంతా పాపం, ఇక సమాజాన్ని తను తాను కాపాడుకునే పరిస్థితుల్లో ఎవడునూ లేడు, ఎవడునూ లేడు. ఇలాంటి పరిస్థితుల్లో జంతువులు కాపాడుతున్నాయి అంటే జంతువులు చేస్తున్నాయి, ఇక ఎన్ని జంతువులు చావాలి, ఎన్ని జంతువులు చావాలి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది. ఆయన వస్తూ వస్తూ ఇక్కడున్న ఈ ప్రశ్నకు ఒక బలమైన సమాధానం చెప్పాడు. అది మీరు చాలాసార్లు చదువుకుంటారు, ఈరోజు చదవండి, ఆ మాట చాలా బరువు ఉంటుందండి. మార్కు సువార్త 10:45 మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా
తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చుటకు వచ్చాడు. విమోచన క్రయధనం. దేనికి విమోచన క్రయధనం? దేవుని కోపం నుండి, దేవుని శిక్ష నుండి మనిషిని విమోచించడానికి యేసుక్రీస్తే ప్రాణాన్ని క్రయధనంగా పెట్టించాడండి. అంటే మనిషిని శిక్ష నుండి తప్పించడానికి దేన్ని పెట్టుబడిగా పెట్టాడు చెప్పండి? తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకంటున్నాడు, ఒకవేళ మనం విమోచించే క్రయధనం ఏదైనా ఉంది అంటే దాన్ని మనం ఎప్పటికీ వెల చెల్లించలేము, ఎప్పటికీ చెల్లించలేము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రాణానికి విలువను, ఆయన ప్రాణానికి విలువని కట్టే మనుషుడు ఎవడ చెప్పండి? తీర్చగలవా అప్పుని? తీర్చగలవా చెప్పు. దేవుని కోపం నుండి నేను నరకానికి జారిపోతున్నప్పుడు మధ్యకి ఒక గొర్రె పిల్లల, ఒక పశువుల ఆయన వచ్చి దేవుని తరపున, దేవుని యొక్క ఆలోచన తరపున నీ పక్షాన దేవుని ముంగిట బలైపోయాడు. తన ప్రాణాన్ని నిన్ను విడిపించడానికి ధనంగా ఇచ్చేసాడు. నువ్వు అప్పు ఎక్కడున్నావు తెలుసు? నీ పాపానికి వెల చెల్లించాలి నువ్వు. ఆ అప్పు తీర్చాలంటే నువ్వు చావాలి. నువ్వు చావడానికి బదులు ఎవరు చనిపోరు తెలుసా? యేసుక్రీస్తు చనిపోడు. ఆయన చావకపోతే నువ్వు బ్రతకవు. నువ్వు బ్రతకాలి అంటే ఆయన చావాలి. నువ్వు కుళ్ళు చూడకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని దేవుని తరపున, దేవుని పక్షాన, నీ పక్షాన దేవుని ఎదుట ఏం చేయగలో తెలుసా? ప్రాణాన్నే ధనంగా పెట్టాడు. ఎంత విచిత్రం అండి. మీకు బాగా అర్థం కలిగే ఒక విషయం చెప్తా. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనం పెంచుకున్నప్పుడు వారు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక భయంకరమైన రోగం వచ్చింది, వీడు చనిపోతాడని అనుకోండి. అందుకే చనిపోతాడండి. వీడికి గుండె మార్పిడి జరగకపోతే వీడికి బ్రతకడు అన్న పరిస్థితుల్లో ఊరంతా తిరిగినా, ప్రపంచం అంతా తిరిగినా ఆ గుండెని మార్చేవాడు ఎవ్వడం లేనప్పుడు, చివరికి నా గుండె ఇవ్వండి అని నువ్వు అడిగిన నీది పరిచేది అన్నప్పుడు, ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు నా గుండె తీసి పెట్టేయండి అని వాడు చచ్చిపోయి మన పిల్లలు బ్రతికించాడు అనుకోండి, వాడిని మర్చిపోతావు? లైఫ్లో మర్చిపో. వాడిని దైవంగా ఆరాధిస్తావు. ఎందుకంటే నీ గారాల పట్టిని వాడు బ్రతికించాడు కనుక. నువ్వు ఒక భయంకరమైన రోగంలో ఉన్నప్పుడు లేదా న్యాయ వ్యవస్థ నిన్ను చంపేయాలనుకున్నప్పుడు తన పక్షాన నన్ను చంపేయండి, నన్ను ఊరేసండి అని నిన్ను తప్పించి ఆయన చనిపోయాడు అనుకోండి, నువ్వు బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతావా? మర్చిపోలేవు. జీవితాంతం నేను ఆయనకు రుణస్తుండీ అంటూ బ్రతుకున్నంతకాలం ఈ బ్రతుకు పెట్టింది ఆయనంటే.